హలో అండి ఆహాల్ టైం రిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో అంగన్వాడీలో పిల్లలకి ఇచ్చే బాలామృతం పిండితో లడ్డూలు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ బాలామృతం పొడిని గ్రైండ్ చేసే పని లేకుండా అలాగే పది నిమిషాల్లో చాలా స్పీడ్గా ఈ బాలామృతం లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనిలో ఒక కప్పు బాలామృతం వేసుకోవాలి దీన్ని అడుగును మాడకుండా కంటిన్యూగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ నాలుగు నుంచి ఐదు నిమిషాలు వేయించుకునేసరికి ఇలా దోరగా రంగు మారి మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇప్పుడు దీనిలో కప్పు బెల్లం పొడిని వేసుకోవాలి బెల్లం బదులుగా పంచదార పొడి కూడా వేసుకోవచ్చు అలాగే అరకప్పు పాలు వేసుకోవాలి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం అయ్యేసరికి కొంచెం లూజ్గా అవుతుంది ఇలా కలుపుతూ ఉంటే మరొక నిమిషం అయ్యేసరికి కొంచెం దగ్గరగా అవుతుంది దీనిలో అర స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి పిండి బౌల్ నుంచి సెపరేట్ అవుతున్నట్టు తెలుస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు కొద్దిగా పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్లా చేసి చూసుకోవాలి ఇలా బాల్లా రౌండ్గా మౌల్డ్ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించి చల్లారినివ్వాలి పిండి పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని తీసుకుని లడ్డూల్లా చేసుకోవాలి ఇలా మీకు కావాల్సిన సైజులో లడ్డూలు తయారు చేసుకోవాలి ఇలా ఈ పిండంతా లడ్డూలు చేసుకోవాలి చూసారు కదండి కేవలం ఒక స్పూన్ నెయ్యితో పది నిమిషాల్లోనే టేస్టీగా మెత్తగా ఉండే బాలామృతం లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఎన్నో పోషక విలువలు ఉండే ఈ బాలామృతం లడ్డూలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి